కన్నడంలో ఒక మూవీ చేశాను నన్ను ఇష్టార్థ అనేసి, అది జనవరి 5 ఆడియో లాంచ్ ఉండదు. అది వర్కోటి బాలాజీ వాళ్ళు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ స్టోరీ నాకు ఇష్టమయ్యి ఈ స్టోరీ తెలుగులో చేయాలనేసి చాలా ఆశపడ్డాను. నేను నాది నేటివ్ వచ్చి ఆంధ్రానే, చిన్నప్పుడే బెంగళూరు వెళ్ళాను. నేను మళ్ళీ నేను తెలుగులో ఒక మూవీ చేయాలనేసి చాలా ఆశగా ఉండింది. మా ఫ్రెండ్ తరపున వర్కోటి బాలాజీ వాళ్ళు పరిచయం అయ్యారు నాకు. అప్పుడు నేను వాళ్ళ చేతిలో మాట్లాడినప్పుడు ఆ స్టోరీ వాళ్ళు చెప్పినప్పుడు ఇది ఒకటి యాక్షన్ మూవీ అనేక ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ విత్ లవ్ సబ్జెక్ట్, ఇది మూడు మిక్స్ అయ్యి బైరాగని టైటిల్ పెట్టినారు. ఆ మూడిట్లోనూ నాకు చాలా ఇష్టమైంది ఆ స్టోరీ, నాకు చాలా ఇష్టమైంది అది.